జనసేన క్యాడర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ ఆదేశాలు జారీ చేశారు సార్. ఎవరు ఆధారాలు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, టీడీపీకి టీడీపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అంటూ ఆయన వాళ్ళ క్యాడర్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు సార్. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆదేశాలను ఎలా చూడొచ్చు? అంటే ఇంకో 10 ఏళ్ల వరకు కూడా టీడీపీతో ఇదే అనుబంధాన్ని కంటిన్యూ చేయాలి అని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా దీన్ని భావించవచ్చా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరంటారు, శాశ్వత శత్రువులు లేరంటారు. ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు మిత్రపక్షాలు మారుస్తూ ఉంటారు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో లోకేష్ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబును విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, మోడీని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో మారుతూ ఉంటారు వాళ్ళ అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రయోజనాలను బట్టి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసినా, ప్రయోజనాలను బట్టి చూసినా టీడీపీ జనసేన కలిసి ఉండడం ఆ రెండు పార్టీలకు ప్రయోజనకరం. అందువల్ల కలిసే ఉంటారు. అందుకే జగన్ పవన్ కళ్యాణ్ చెప్పాడు, మీరు అనవసరపు స్టేట్మెంట్లు ఇవ్వకండి, అనవసర విభేదాలు వివాదాలు సృష్టించకండి అని అన్నాడు. ఎందుకంటే ప్రతిపక్షాలకు అది ఆయుధం అవుతుంది, కూటమి బలహీనపడిందన్న అనవసర సంకేతం పోతుంది. సో టీడీపీ జనసేనల మధ్య వన్ అప్ మ్యాన్షిప్, ఎవరిది ఆధిపత్యం అనే గొడవ మొదలైతే మళ్ళీ ఆ కూటమి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తుంది. సామాజికంగా కూడా తెలుగుదేశం వెనకాల, జనసేన వెనకాల ఉన్న రెండు సామాజిక వర్గాలు అన్నేచురల్ కోయలేషన్, అసహజమైన సామాజిక సమీకరణ. రాజకీయ పరిస్థితులు, ఆ రకమైన రాజకీయ అవసరాలు ఈ అన్నేచురల్ సోషల్ కోయలేషన్ కారణమయ్యాయి. సో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా ఈ అన్నేచురల్ సోషల్ కోయలేషన్ డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ కాకుండా ఉండటానికి జనసేన ప్రయత్నం చేయొచ్చు, అటు టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుంది. అందువల్ల తన కార్యకర్తలకు డిస్టర్బ్ చేయకూడదు, డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాడు జన పవన్ కళ్యాణ్.